हाई वेलकम टू द पीवीआर इंस्टीट्यूट मनम आरआरडी एनटीपीसी नुंची एग्जाम्स लो अडिगिन जीएस क्वेश्चन्स गुरिंची मनम डिस्कस चेद्दाम वीटिलो एलांटि क्वेश्चन्स अडिगारु अने दानि बट्टि मुंदु रायबोये आरआरडी एनटीपीसी एग्जाम्स लो एलांटि क्वेश्चन्स वस्तुन्नायि अने विधंगा मनं अवगाहन चेसुकोनि प्रिपरेशन अनेदि कोनसागिंचवच्चु इंदुलो चेसि मनकु फस्ट क्वेश्चन गा जीएस नुंची सांची स्तूप इज लोकेटेड इन विच स्टेट अने अड़गम जी इकड़ स्तूप स्तूपाल अशोक स्तूपाल इलांट कदा आ स्तूपाल इंक्रिप्शन अटारन इंग्ली शांति स्तूप अने ये स्टेट उड़बड़ी अवड़ जनम शांति स्तूप अने मध्य प्रदेश स्टेट इधी अशोकनी शासना इधन शांति स्तूप అదే విధంగా సారనాథ్ అల్లాబాద్ ఈ కూడాక కొన్ని శాసనాలు అశోకుని శాసనాలు ఇక అదే విధంగా సెకండ్ క్వశ్చన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఓకే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడిగారన్నమాట చాలా వరకు ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కానీ ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీ ఒక సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క సంస్థకు సంబంధించి సపోజ్ ఉదాహరణకి ఐఎల్ఓ కావచ్చు లేదా యునిసెఫ్ యునెస్కో యుఎన్ ఉమెన్ ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట వీటితో పాటు వరల్డ్ బ్యాంకు వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోవాలి జెనీవా అదేవిధంగా ఈ వీటితో పాటు జెనీవా హెడ్ క్వార్టర్స్ గల సంస్థలు ఏవేవి ఉన్నాయంటే డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూటీఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ మూడిటి గల ఈ మూడు సంస్థల గల హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జెనీవా అనేది మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా యుఎన్కు సంబంధించి యునైటెడ్ నేషన్స్ యూనిసెఫ్ కానీ ఓకే సపోజ్ యుఎన్ ఉమెన్స్ కానీ ఉమెన్ అంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అన్నమాట ఇది ఓకే యుఎన్ఎఫ్ఈ ప్రోగ్రామ్ సంబంధించింది కానీ ఓకే ఇలాంటి కొన్ని యుఎన్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఏదైనా కానీ మనకి హెడ్ క్వార్టర్స్గా న్యూయార్క్ అనేది ఇవ్వడం జరిగింది న్యూయార్క్ ఇది మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన కీ పాయింట్ అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ గ్రూపు వీటికి సంబంధించి వాషింగ్టన్ డీసీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఎకనామిక్కి సంబంధించి అంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి కానీ వాషింగ్టన్ డీసీలో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్గా పేర్కొనడం జరుగుతుందన్నమాట ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాని ఎవరు పిలవడం జరుగుతుందంటే దురండి గోవింద్ పాల్కే దురెండి గోవింద్ పాల్ గోవింద్ పాల్కేని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలవడం జరిగిందన్నమాట ఓకే అదేవిధంగా ఈయన తీసిన ఫస్ట్ మూవీ ఏదంటే రాజా హరిశ్చంద్ర అనే ఒక ఫస్ట్ మూవీ ఇతను తీయడం జరిగిందనమాట ఇండియాలో అదేవిధంగా స్టేట్ బ్యాంక్ హోల్డర్ నేమ్కి పేరు ఏదిందంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి ఎస్బీఐకి గల పూర్వనామం ఇంతకుముందు పేరు గతంలో ఫస్ట్ 1806లో బ్యాంక్ ఆఫ్
మద్రాసు, బ్యాంక్ ఆఫ్ మద్రాసు, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ కలకత్తా అని మూడు రకాల బ్యాంక్స్ ఉన్నాయి. ఈ మూడు రకాల బ్యాంక్స్ను మెర్జ్ చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా తీసుకురావడం జరిగింది. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తర్వాత 1951లో ఎస్బీఐగా పేరు మార్చడం జరిగింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా. ఇది వీటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఫీచర్లో కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ బాటిల్ ఆఫ్ ప్లాసీ డేట్, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 23rd జూన్ 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఇలాంటి బాక్సర్ యుద్ధం కానీ ఇంకా రకరకాల పానీపట్ యుద్ధము ఇలాంటివన్నీ మనము వాటి యొక్క డేట్స్ ఇయర్ అనేది మనము కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి జనరల్ అవేర్నెస్లో సింగిల్ అండ్ బిట్గా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటి గ్రూప్స్లో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ భారతరత్న అవార్డు ఎవరికి లభించింది అన్నారనమాట. ఫస్ట్ భారతరత్న అవార్డు ఎవరికంటే రాధాకృష్ణ, ఓకే, సరైపల్లి రాధాకృష్ణ. ముఖ్యంగా వచ్చేసి 1954లో ఫస్ట్ టైం భారతరత్న అవార్డు రాధాకృష్ణకి మరియు సివి రామన్కి రాజగోపాలాచారికి ఈ ముగ్గురికి 1954లో ఫస్ట్ టైం భారతరత్న అవార్డు అనేది వరించింది. ఎవ్రీ ఇయర్ భారతరత్న మ్యాక్సిమం ఎంతమందికి ఇవ్వబడుతుంది, ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం 3 మెంబర్స్కి మాత్రమే ఈ భారతరత్న అనేది అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటి పాకిస్తానీ భారతరత్న పొందిన మొట్టమొదటి పాకిస్తానీ ఎవరు, భారతరత్న పొందిన మొట్టమొదటి పాకిస్తానీ ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే పాకిస్తానీకి మొట్టమొదటి అవార్డు అనేది భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ రణక్పూర్ టెంపుల్, ఇలాంటి కూడా కల్చర్కి సంబంధించి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, టెంపుల్స్ గురించి అడగడం జరుగుతుందన్నమాట. రణక్పూర్ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉండబడింది, రణక్పూర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్, రాజస్థాన్లో రణక్పూర్ టెంపుల్ ఉండబడిందన్నమాట, ఓకే. అదేవిధంగా ఫాస్టాగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, బ్రాండ్ అంబాసిడర్స్ అనేది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. బ్రాండ్ అంబాసిడర్ సపోజు యూనిసెఫ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఫాస్ట్రాక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, క్లాస్ ప్లస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఈ విధంగా బ్రాండ్ అంబాసిడర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసమే కాదు, మనము రాబోయే అప్కమింగ్ లేటెస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఎస్సీ కానీ ఏ ఎగ్జామ్స్లోనైనా కానీ ఈ బ్రాండ్ అంబాసిడర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఫాస్టాగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అక్షయ్ కుమార్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఎవరంటే అల్ఫ్రెడ్ మార్షల్. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ పితామహుడు ఎవరంటే అల్ఫ్రెడ్ మార్షల్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించి ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఎవరంటే ఆడమ్ స్మిత్. చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్లో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్ ఎవరు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రీఫార్మ్స్ వచ్చేసి పివి నరసింహరావు, చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రీఫార్మ్స్ పివి నరసింహరావు. మన 1991లో మన భారతదేశంలో ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు, నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది పివి నరసింహరావు మరియు
ప్రీవియస్ పిఎం మన్మోహన్ సింగ్ వీరు వచ్చేసి తీసుకురావడం జరిగింది. అయితే పాదరాపు ఎకనామిక్ రిఫార్మ్స్గా పిబి నరసింహరావును తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. ఈ మధ్యకాలంలో కొన్ని దేశాల నుంచి, కొన్ని ఇంపార్టెంట్ దేశాల నుంచి మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు అని అడగడం జరుగుతుందన్నమాట. వీటిలో ఈ నేపాల్కు సంబంధించి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఖడ్గా నేపాల్ శర్మ ఓలీ. ఓలీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అనేది తెలుస్తుందన్నమాట. ఓకే, ఇక 2020 యుఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు? 2020 యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి, డబుల్స్ కూడా అడగచ్చు, సింగిల్స్ విన్నర్ ఎవరు? నవోమీ ఓస్కీ. ఓకే, అదేవిధంగా రెజల్యూషన్ ఆఫ్ ఇమేజ్ మేజర్డ్ ఇన్, ఇమేజెస్ యొక్క ఒక ఇమేజ్ యొక్క రెజల్యూషన్ని మేజర్ చేసేది మేజర్ ఎందులో మేజర్ చేస్తారంటే పిక్సెల్స్లో. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? ఓకే, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? మొదటి మూడు రౌండ్ టేబుల్స్ మొత్తం జరిగాయన్నమాట. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైంది ఎవరు? గాంధీజీ. ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? గాంధీజీతో పాటు ఎవరు, ఈ కింది వాళ్ళు ఎవరు ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? ఇలాంటివి అడిగే క్వశ్చన్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 12 నవంబర్ 1930 మొదటి సమావేశం, 1931, 1932 అండ్ సెకండ్ అండ్ థర్డ్ మీటింగ్స్లో జరిగాయన్నమాట. అయితే 1931లో ఓకే రెండవ సమావేశానికి గాంధీజీ గారు అటెండ్ అయ్యారు, గాంధీజీతో పాటు శ్రీమతి సరోజినీదేవి ఈ రెండవ సమావేశానికి హాజరవ్వడం జరిగిందనమాట. ఓకే, సిఏబి ఫుల్ఫామ్ ఏంటి? ఈ మధ్య కాలంలో దాదాపు హెచ్డిఎంఎల్ ఫుల్ఫామ్ ఏంటి, సిఏబి ఫుల్ఫామ్ ఏంటి, ఇలాంటివి సిడి ఫుల్ఫామ్ ఏంటి, డివిడి ఫుల్ఫామ్ ఏంటి, ఇలాంటి ముఖ్యంగా కంప్యూటర్స్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఈ ఫుల్ఫామ్స్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. అలాంటిది సిఏబి అంటే ఏంటి? సిఏబి అంటే పాలిటీలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. ఇది రీసెంట్గా జరిగిందనమాట. ముఖ్యంగా వచ్చేసి సిటిజన్షిప్ యాక్ట్ 1955లో తీసుకురావడం జరిగింది. తర్వాత అనేక అమెండ్మెంట్స్ తర్వాత, అనేక సవరణల తర్వాత లేటెస్ట్గా 2019లో సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ బిల్ వలన చాలా వరకు అభ్యంతరాలు రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు 5 కేటగిరీస్, హిందువులు, క్రిస్టియన్స్, పార్సీలు మరియు ఇంకా వచ్చేసి జైనులు, బుద్ధిస్టులు వీరి నుంచి ఒక 5 కేటగిరీస్ నుంచి వారికి సిటిజన్షిప్ బిల్లు వాళ్ళకు వర్తించేలా చేయడం జరిగిందనమాట. ఎవరైతే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను మరియు పాకిస్తాన్ నుంచి వలసలో వచ్చిన వారికి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగిందనమాట కొన్ని రూల్స్తో. కాబట్టి ముస్లిమేతర వాళ్ళకి ఈ బిల్లు వచ్చేసి అనుకూలంగా ఉండడం వలన చాలామంది ముస్లిమ్స్ అనుకు వీటికి వ్యతిరేకంగా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం కూడా చేయడం జరిగింది. ఈ ఎఫెక్ట్ వచ్చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ఎఫెక్ట్ ఎక్కువగా ఏ రాష్ట్రంపై పడిందంటే అస్సాం రాష్ట్రంపై పడింది. అయితే దీనికి నిదర్శనంగా లాస్ట్లో అస్సాంకు చెందిన భూపేన్ హజారికాకి భారతరత్న అవార్డు ఇచ్చినను. దీనికి వ్యతిరేకంగా ఆ బిల్లును, సారీ, ఆ భారతరత్న అవార్డుని తిరస్కరించడం జరిగింది. ఓకే, దీని కారణం చేతనే ఆ అవార్డుని, భారతరత్న అవార్డుని భూపేన్ హజారికాకి ఇచ్చిన భారతరత్న అవార్డుని తిరిగి ఇవ్వడం కూడా జరిగింది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ముందు ఇలాంటి టాపిక్స్ నుంచి ముందు రిపీట్ అవ్వచ్చు, లేదా రిపీట్ అవ్వకపోయినా
మనకు ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయి అనే దాని మీద ఒక అంచనా మీద నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ లేదా ఆర్ఆర్బి గ్రూప్ 2 ఎగ్జామ్స్ గ్రూప్ డి ఎగ్జామ్స్లో కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 లాంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి ఎలాంటి టాపిక్స్ మనకు జనరల్ అవేర్నెస్ నుంచి స్టాటిక్ జీకే నుంచి లేదా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నారనే ఒక అవగాహన అయితే మనకి ఇప్పుడు వచ్చినట్లయితే తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్కి అనుగుణంగా ఎగ్జామ్స్కి మనం ఒక అవగాహనతో ప్రిపేర్ అవుతే ఎటువంటి కోచింగ్ అవసరం లేకుండా మనము కంప్లీట్ చేయవచ్చు అన్నమాట, క్వాలిఫై అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈ 2021లో జాబ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.